हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल श्री बोम्मरिल्लु ईरोजु मा गार्डन लो पूसिन मंदारालु अलागे पैन तोटकूर अन्नी कुंडीलल्लो वंग मोक्कलु पेट्टिन दानिलो गानी मिर्ची मिर्ची मोक्कलु पेट्टिन दानिलो टमाटोस पेट्टिन दानिलो अन्नीट्लल्लो सीड्स पड़ी तोटकूर वच्चिंदि मंदारालु अयिते चाला बागा पूसायंडि असलु एंत पेद्द सैजु लो वच्चेसायो ఒకసారి మీకు చూపిస్తాను. చెట్ల నిండా పూలు ఉన్నాయి. బయట మందార చెట్టు, లోపల చాలా పూలు వచ్చేసాయి. మందార చెట్టుకి పువ్వులు చూడండి ఎన్ని పూసాయో. చాలా వరకు కొమ్మలన్నీ ప్రూన్ చేశాను. తర్వాత ఇలా పువ్వులు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకా అసలు కింద నుండి కట్ చేయాలనుకున్నాను, కానీ అన్ని మొగ్గలు ఉన్నాయి అని చెప్పేసి ఓన్లీ సైడ్ బ్రాంచెస్ తీసాను. ఇంకా ఉన్న వాటికి కూడా ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. మనం ప్రూన్ చేసినప్పుడు ఇంకా పక్క నుండి బ్రాంచెస్ ఎక్కువ వచ్చేస్తాయి, అలాగే మొగ్గలు కూడా చాలా హెల్దీగా వస్తాయి. లేదు తర్వాత ఇక్కడ రాకీ ఫ్లవర్స్ ఎల్లో కలర్ మందారాలు, ఇక్కడ పింక్, ఇవైతే రెగ్యులర్గా పూసేవే చేయ చూడండి. ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా మొగ్గలు ఉన్నాయి. కింద కుండీలలో ఈ పైన అన్ని టర్టిల్ వైన్ చిన్న చిన్న పీసెస్ పడి అన్ని కుండీలలో టర్టిల్ వైన్ వచ్చిందండి. ఫ్లవర్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు కుండీలో ఉన్న మొక్కలకైనా ఇంత పెద్ద సైజులో వచ్చేస్తున్నాయి. ఇది పీచ్ కలర్, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇవి నేను ఈ టబ్బులలో అన్నిట్లలో వంకాయ ముక్కలు, ఇంకా మిరప మొక్కలు, టమాటా ముక్కలు అలా పెట్టుకున్నాను. ఈ మనము మామూలుగా ఏదైనా మొక్కలు పెట్టుకున్నప్పుడు పక్కన ఇలాంటి పెద్ద తోటకూర మొక్కలు ఏ ఒక్కటి ఉన్నా కూడా వాటి సీడ్స్ అన్నీ గాలికి వచ్చేసి, లేదంటే మనము పక్క పక్కన కుండీలలో పడడం కానీ అందులో ఇంకో మొక్క పెరిగిపోయి దాని సీడ్స్ పక్క కుండీలో పడడం కానీ జరుగుతూ ఉంటాయి కదా. సో అన్ని కుండీలలో ఇలా తోటకూర మొక్కలు వచ్చేసాయి. ఇంకా అవి ఈ వంగ చెట్లను అలా పెరగనివ్వవు, తీసేద్దాం అనుకున్నాను. కానీ చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర, నారు పూసినట్టుగా మూలిసింది. సో కర్రీకి యూజ్ అవుతుంది ఈరోజు అని చెప్పేసి కోస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అన్నిట్లలో. ఇలా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయి కుండీలలో పోవాలండి, ఎందుకంటే దీనికి ఇప్పుడు నేను నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయలేదు. అసలు ఈ మొక్కలకి ఆకుల కింద మనకి ఏదైనా వైట్ డాట్స్ లాగా కానీ ఏదైనా ఫంగస్ లాగా కానీ కనిపిస్తుంది. అలాంటప్పుడు అసలు అది ఇంకా నార్మల్గా తీసేసి డస్ట్బిన్లో వేయాల్సిందే, ఇంకా పడేయాల్సిందే. సో ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, లీవ్స్ కానీ అలా కోస్తున్నాను. చాలా పెద్ద ఉంది, రూట్స్తో తీయాలంటే రాదు. సో ఇవైతే కొమ్మలు కట్ చేశాను. ఇందులో కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇందులో మిర్చి మొక్కలు పెట్టాను, అసలు అవైతే ఎండిపోయాయి కానీ తోటకూర అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ టబ్లో అసలు మిర్చి మొక్కలు ఎండిపోయాయి కదా, ఇంక ఇందులో తోటకూర ఉంచేస్తాను. ఇంకా మళ్ళీ ఒకసారి చిగుర్లు వచ్చినప్పుడు పనిచేస్తుంది మనకి. ఇంకా ఈ కుండీలో అయితే మిర్చి మొక్క ఒకటి పెట్టాను, కానీ తోటకూర మాత్రం ఒక 4-5 మొక్కలు చాలా పెద్దగా అయిపోయాయి. తీసేస్తున్నాను. లాస్ట్ 1 వీక్ బ్యాక్ తీసాను కొన్ని, ఒకరోజు కర్రీకి సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది, కానీ అన్ని కుండీలలో తీయలేదన్నమాట. ఒక కుండీలోనే ఎంత వచ్చేసింది చూడండి. ఇందులో వంకాయ ముక్క ఈ కుండీలో, ఇందులో కూడా తోటకూర వచ్చేస్తుంది. ఇదంతా మా టెరెస్ పైనే అండి. ఎక్కువ కుండీలలో తోటకూర వచ్చేదంతా టెరెస్ పైనే, అసలు కింద రాదు తోటకూర.
తులసి మొక్కలు తోటకూర అన్నమాట, అన్నిట్లలో అంతే. ఇక్కడ తులసి మొక్కలు చూడండి, ఇవన్నీ తులసి మొక్కలు. వంకాయలు పిందెలు వచ్చేస్తున్నాయి కానీ ఉంచవు ఇంకా కోతులు.